సార్ ఇంత ప్రేమలు ఎక్కువ ఉన్నాయి కదా నందమూరి ఫ్యామిలీలో, ఒక్క వ్యక్తికి కొంచెం బాగాలేకపోతేనే ఎక్కువగా ఫీల్ అవుతారు మీ ఫ్యామిలీలో, నేను చూసాను కూడా అది. అండ్ ఫ్యూ ఆఫ్ ద పీపుల్ ఐ నో వెరీ వెల్. ఒకే టైంలో హరికృష్ణ గారు, జానకిరామ్ గారు ఇద్దరు అలా యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఏంటి మైండ్ సెట్ ఏంటి ఫ్యామిలీ మొత్తానికి, అసలుకి ఎన్టీఆర్ది కానీ మీది కానీ కళ్యాణ్ రామ్ది కానీ? వెరీ బిగ్ లాస్ అండి. బికాస్ ఫస్ట్ జానకిరామ్ అనే గారి గురించి మాట్లాడాలంటే, మనవడిలో ఫస్ట్ మనవడు అండి. ఓకే, మా జనరేషన్లోనే మనవడిలో ఫస్ట్ మనవడు. సో మా నాన్నగారు అంటే మేము ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు నాన్నగారికి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అన్నయ్యకి అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. అంటే ఒక ఫాదర్లీ ఫిగర్, ఏమున్నా కూడా మాకు ఎంత కష్టాలు ఉన్నా కూడా ఎవరు లేకపోయినా కూడా ఆయన ఒకరు నుంచునేవారు. ఆయన అందరి కష్టాలు తెలుసుకుని హీ లెఫ్ట్ టూ సూన్ అండి. దట్ ఇస్ అంతే చెప్తాను, దురదృష్టం అండి. ఆయన మళ్ళీ హరిపెద్దన్ గారు, హరిపెద్దన్ గారు ఇప్పుడు అందరూ లయన్ అని పిలుస్తుంది. నిజంగానే ఈజ్ లయన్ అండి. ఆయన ఉండి ఏం కష్టాలు వచ్చినా ఫస్ట్ ఆయన ముందుండి రండి చూసుకుందాం అనే వ్యక్తి. ఇట్ ఈస్ అ గ్రేట్ లాస్ అండి డెఫినెట్గా. కానీ ఏ దేవుడు రాసి పెట్టారు దానికి మనం ఏం చెప్పలేము. ఈ రోజుకి బాధపడతాం, వి విష్ వి దే వర్ స్టిల్ దేర్ అండ్ మమ్మల్ని ముందుకు నడిపిస్తానికి. బికాస్ హరిపెద్దన్ గారికి ఉన్న ఇమ్మెన్స్ నాలెడ్జ్ పాలిటిక్స్లో ఎవరికి లేదండి. సో చైతన్య రథం దగ్గర నుంచి ఆయన వేల కిలోమీటర్లు ఆయన నడిపి తాతగారితో ఉండి. సో వి స్టిల్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ పాలిటిక్స్ అండి. చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని అంటే ఆయనకి పక్క పక్కనే ఉండేవాళ్ళం, ఇల్లులంతా పక్కనే ఉంటాయి. ఆయన పిలిపించుకుని ఆయన కూర్చోబెట్టుకుని ఆయన చూపించిన ప్రేమ వి స్టిల్ మిస్ ఇట్ అండి. అప్పటి వరకు జాయింట్ ఫ్యామిలీస్ అందరూ అంటే యా ఇప్పటికీ జాయింట్ అండి. అంటే ఇల్లులు వేరైనా కూడా ఇట్ ఈస్ అ జాయింట్ ఫ్యామిలీ ఫర్ మీ. అల్టిమేట్లీ ఇఫ్ ఒక రూఫ్ కింద బతకపోయినా కూడా ఇట్ ఈస్ అ జాయింట్ ఫ్యామిలీ ఫర్ మీ అండి. అదే చెప్తాను అంత ప్రేమ ఉంటుంది. స్కూల్ డేస్ ఎప్పుడంత బాగా కొట్టేవాళ్ళ తాతగారు? లేదండి, ఎప్పుడు అస్సలు లేదు. అసలు చేయి చేసుకుంటాం అనేది ఎప్పుడు నేను అరగల ఎవరిని కూడా ఎప్పుడు. అంత ఇష్టం మనవాళ్ళు అంటే అందరూ అంటే ఇష్టం అండి. పిల్లలు కానివ్వండి, మనవాళ్ళు కానివ్వండి, మనవరాలు కానివ్వండి,